పునీత అన్నమ్మ గారి పండుగకు సిద్ధపడుతున్న ఈ రోజులలో ఆమె ఔన్నత్యాన్ని గౌరవాన్ని ధ్యానించుకుంటూ మన జీవితాలు దేవునికి ప్రీతికరమైన జీవితాలుగా మార్చుకొనుటకు పునీత అన్నమ్మ గారి జీవిత అడుగుజాడల్లో నడుచుకుందాం. ఈ లోకంలో అన్నింటికన్నా అమూల్యమైనది అతి మధురమైనది అనంతమైనది అమ్మ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చేసినా స్వల్పమే. అమ్మను ఎంత తలచినా మధురమే. ఆ అమ్మయే పునీత అన్నమ్మ. మాతలకు మాతయ్యై, తల్లి మరియమ్మకు అమ్మయ్యై, మనకందరికీ మాతృకయే నిలిచిన పునీత అన్నమ్మ గారి గురించి ఈ 7 రోజులు ధ్యానించుకుందాం. పునీత అన్నమ్మ గారు దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు ప్రజలలో లేవీ గోత్రమునకు చెందిన స్త్రీ. ఆమె దేవునిపై విశ్వాసం, నమ్మిక, ప్రేమ, వినయం, నిరాడంబరత, వివేకం, నమ్రత అనే పుణ్యగుణాలతో జీవించినారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఈమె ద్వారా నెరవేర్చుటకు అన్నమ్మగారి గర్భాన్ని ఫలింపచేసి పాప కలంకము లేని బిడ్డను ప్రసాదించారు. ఆ చిన్నారి బిడ్డకు మరియా అని నామకరణం చేశారు. ఆ మరియ ద్వారానే లోకరక్షకుడు జన్మించాడు. కాబట్టి దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు ఎన్నుకున్న పునీత అన్నమ్మగారిని గౌరవించడం సమంజసమే. ఆమె మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయాన్ని అర్థించమని తల్లి అయిన శ్రీసభ మనకు పిలుపునిస్తుంది. ఆ పుణ్యతల్లి అన్నమ్మగారి కోసం నిత్యం ధ్యానిస్తూ ఆమె వేడుదల ద్వారా మన జీవితాలలో క్రీస్తు అనే వెలుగును నింపుకుందాం. పునీత అన్నమ్మగారా, మా కొరకు వేడుకొనండి.